హలో అండి, నమస్తే. ముందుగా అందరికీ అడ్వాన్స్డ్గా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను ఈ వీడియోలో వినాయక చవితికి స్పెషల్గా కార్డ్బోర్డ్పై పెయింట్తో వినాయక స్వామిని ఎలా డిజైన్ చేసుకోవచ్చో మీకు చూపిస్తానండి. అలానే నేను వినాయక చవితి కోసం ఇంకా కొన్ని ప్రిపేర్ చేస్తున్నాను. స్టెప్స్ పైన డిజైన్ ఎలా వేసుకోవాలి అంటే, వినాయక స్వామిని పెట్టిన తర్వాత కింద స్టెప్స్ అలా అరేంజ్ చేసుకుంటే ఆ డిజైన్ ఎలా అరేంజ్ చేసుకుంటున్నాను, అవన్నీ కూడా ఇవన్నీ ప్రిపరేషన్స్ అండి. వినాయక చవితి కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నవి. అలానే వినాయక చవితికి స్పెషల్గా వినాయక స్వామికి ఇష్టమైన ప్రసాదాలు ఏం ప్రిపేర్ చేయాలి, అవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీకు చూపించేస్తానండి. ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వినాయక స్వామిని కార్డ్బోర్డ్పై పెయింట్ చేయడానికి ఫస్ట్ అయితే మనం ఒక బాక్స్ తీసుకొని ఇలా మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలండి. నేనైతే ప్లేట్ పెట్టేసి సర్క్యులర్ షేప్లో ఈ సైజులో కట్ చేసుకున్నాను. సైజ్ కూడా మన ఇష్టం అండి. సో దీనిపైన నేను ఎల్లో కలర్ని అప్లై చేస్తున్నాను. ఎల్లో కలర్ అయితేనే నాకు బాగుంటుంది అనిపించింది. వైట్ కంటే కూడా ఎల్లో కలర్ మీద వినాయక స్వామి ఉంటే చాలా బాగుంటుంది చూడడానికి అని చెప్పేసి ఇలా ఫ్రంట్ సైడ్ ఎల్లో కలర్ని అప్లై చేస్తున్నాను. మనం కార్డ్బోర్డ్కి టూ సైడ్స్ పెయింట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వన్ సైడ్ అయితే సరిపోతుందండి. ఇలా ఈవెన్గా పెయింట్ మొత్తం అప్లై చేసిన తర్వాత కొంచెం ఆరనివ్వాలండి. ఇది జస్ట్ 5 మినిట్స్కి డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత వినాయక స్వామిని డ్రా చేయడానికి కూడా మనము డాట్స్తో డ్రా చేస్తే ఈజీ అయిపోతుంది, అందరికీ కూడా ఈజీ అవుతుందని చెప్పేసి నేను ఇప్పుడు మీకు డాట్స్ పెట్టేసి డ్రా చేయటం ఎలానో చూపిస్తున్నానండి. చిన్న పిల్లలు కూడా ఈజీగా డ్రా చేయొచ్చు. ఇలా మనం చుక్కలు పెట్టుకొని డ్రా చేస్తే, నేనైతే 7 చుక్కలు పెట్టి ఒకటి వచ్చేంత వరకు, సరి సంఖ్య ఒకటి వచ్చేంత వరకు పెట్టానండి. ఆ చుక్కలు పెట్టుకునేటప్పుడు మనం కొంచెం ఈవెన్ డిస్టెన్స్ ఉండేటట్టు చూసుకుంటే ఇక వినాయక స్వామి స్ట్రక్చర్ అనేది చాలా చక్కగా వచ్చేస్తుందండి. ఇలా అన్ని చుక్కలు పెట్టేసుకొని నేను ఇప్పుడు చూపించినట్టుగా మీరు కూడా డ్రా చేసుకోండి. Bye.
ఇలా స్టెప్ బై స్టెప్ డ్రా చేస్తూ ఉంటే మనకి వినాయక స్వామి స్ట్రక్చర్ అనేది సూపర్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను దీనిపైన వైట్ పెయింట్ వేస్తున్నాను. ఇలా వైట్ పెయింట్ వేయటం వలన ఈ పెన్సిల్ మార్కింగ్స్ పైన అంతా కూడా వైట్ పెయింట్ వేయటం వలన మనం తరువాత వేసే పెయింట్కి షైనింగ్ అనేది వచ్చేస్తుందండి. ఈ వైట్ పెయింటింగ్ అనేది మనకి అవసరం లేదు, డైరెక్ట్గా అయినా కలర్స్ వేసుకోవచ్చు. అయితే ఇలా వేయటం వలన షైనింగ్ వస్తుంది. నేను వేయకుండా కూడా ఇంకొక వినాయక స్వామిని కూడా చూపిస్తాను, రెండింటికి డిఫరెన్స్ మీరే చూస్తారు. వేయకుండా బాగుంటే వేయకుండా వేసుకోండి మీరు. ఇప్పుడు నేనైతే వైట్ పెయింట్ మొత్తం ఆ లైన్స్ మీద వేసేసాను. వినాయక స్వామికి కలరింగ్ అనేది మన ఇష్టం అండి. ఇప్పుడు మనకి నచ్చిన కలర్స్ తీసుకొచ్చుకొని అక్కడంతా కూడా కలరింగ్ చేసుకోవటమే. నేను నాకు నచ్చిన కలర్స్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కలరింగ్ చేశాను. సో వినాయక స్వామి అయితే రెడీ అయిపోయారండి. నేను ఇలానే సేమ్ ఇంకొక కార్డ్బోర్డ్ తీసుకొని సర్క్యులర్ షేప్లోనే ఇలానే ఇంకొకటి ప్రిపేర్ చేశానండి. బ్యాక్గ్రౌండ్కి ఇవన్నీ కూడా డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి మాత్రం నేను వైట్ కోటింగ్ వేయకుండా ఇంకా కలరింగ్ అనేది స్టార్ట్ చేశాను. రెండు సేమ్గా ఉంటాయి, కొంచెం వైట్ కోటింగ్ వేయకపోవడం వలన షైనింగ్ అనేది రాదు అంతే. సో ఇలా రెండు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు స్టెప్స్కి నేను ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను. ఇది నేను టార్గెట్లో తీసుకొచ్చానండి, స్టెప్స్లా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి. యాక్చువల్గా ఇది నేను వరలక్ష్మి పూజ అప్పుడే తీసుకొచ్చాను, కానీ అవన్నీ డిజైన్ చేస్తూ ఇది చేయడానికి నాకు టైం లేదు. సో అందుకని ఇలా గణేష్ చతుర్థికి యూజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను అంతా కూడా యెల్లో కలర్ అప్లై చేసేస్తున్నాను. యెల్లో కలర్ అప్లై చేసిన తర్వాత డ్రై అవ్వడానికి ఒక 5 మినిట్స్ పడుతుందండి. ఆ తర్వాత ఫస్ట్ అయితే నేను ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క డిజైన్ డ్రా చేస్తున్నాను. పెన్సిల్తో డ్రా చేస్తే మనకి ఏమైనా మిస్టేక్స్ అయినా అంతా ఎరేజ్ చేసుకోవచ్చు, అందుకని చెప్పేసి నేను ఫస్ట్ పెన్సిల్తో ఇలా డ్రా చేస్తున్నాను. ఇలా 3 స్టెప్స్కి 3 డిజైన్స్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు వీటికి మనకి నచ్చిన కలర్స్లో పెయింటింగ్ వేయాలి. పసుపు పైన రెడ్ అండ్ గ్రీన్తో పెయింటింగ్ వేస్తేనే చాలా బాగుంటుందండి. లీవ్స్ అన్నిటికి కూడా గ్రీన్ యూస్ చేసుకున్నాను. మధ్యలో మిడిల్లో ఫ్లవర్స్కి ఏమో రెడ్ యూస్ చేసుకొని చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టాను కదా, వాటికి పింక్ యూస్ చేశానండి. ఇక అంతే, ఆ 3 కలర్స్ని యూస్ చేసి ఈ స్టెప్స్ని అయితే డిజైన్ చేసేసాను. ఇలా సింపుల్గా స్టెప్స్ని డిజైన్ చేశానండి. ఈ స్టెప్స్ని మనము ఇలా అయినా పెట్టొచ్చు, లేదంటే రివర్స్లో పెట్టినా మనకి డిజైన్ ఏమీ డిఫరెన్స్ ఉండదండి. సో మీకు నచ్చితే ఈ డిజైన్ ఇలా పెట్టేశాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారని చెప్పేసి. ఇప్పుడు వినాయక స్వామికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళను డిఫరెంట్ డిఫరెంట్గా లోపల స్టఫింగ్ పెట్టి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే జిల్లేడికాయలు, అలానే చేతి వేళ్ల ప్రింట్స్తో, నెక్స్ట్ కజ్జికాయల రూపంలో అలా డిఫరెంట్ డిఫరెంట్గా ప్రిపేర్ చేశానండి. ఇవన్నీ నేను ఎలా ప్రిపేర్ చేశాను మన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మన కిచెన్ ఛానల్లో అప్లోడ్ చేశాను కూడా. సో వెళ్ళి అక్కడ చెక్అవుట్ చేయండి. ఇలా నేను సో వినాయక స్వామికి ప్రీ ప్రిపరేషన్స్ అయితే చేసేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో బ్యాక్గ్రౌండ్ వర్క్ కోసం ఇంకా నేను ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాను, వినాయక స్వామిని ఎలా ప్రిపేర్ చేస్తాను, అవన్నీ కూడా షేర్ చేస్తానండి. సో మీరు మాత్రం మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకి. మన ఇన్స్టాగ్రామ్ మల్లీశ్వరి సుబ్బు, అక్కడ ఫాలో అయితే మీరు రీల్స్ చూడొచ్చు, అలానే మా డైలీ యాక్టివిటీస్ని కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాము. కిచెన్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉందండి. సో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ని అక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను, చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.